ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎంజీఎం హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం క్యూ కడుతున్నారు రోగులు. 260 మందికి పైగా కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారు. యాంటీజెన్ టెస్ట్ కిట్స్ సరిపడ లేకపోవడంతో టెస్టుల కోసం వచ్చిన జనం తిరిగి వెళ్తున్నారు. టెస్టుల కోసం సర్కార్ దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు జనం. కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో పొలిటికల్ లీడర్లు, పోలీసులు, జర్నలిస్టుల్లోనూ కరోనా గుబులు పుట్టిస్తోంది. మరిన్ని వివరాలు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా వ్యాప్తి జరుగుతున్నాయి. ఆ టెస్టుల కోసం వచ్చే వాళ్ళతో, వ్యాక్సిన్ కోసం వచ్చే వాళ్ళతో ఇటు ఎంజీఎం ఆసుపత్రి, పిహెచ్సి సెంటర్స్ అన్ని కూడా నిండిపోతున్నాయి. ఈరోజు శ్రీరామనవమి పండగ అయినప్పుడు కూడా మెడికల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం పిహెచ్సి సెంటర్లో ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. చెప్పండి. చూస్తే చాలా మంది వ్యాక్సినేషన్ కూడా వచ్చే వాళ్ళు కనబడుతున్నారు. టెస్టులకు వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. చాలా చోట్ల పిహెచ్సి సెంటర్లలో టెస్టులు జరగట్లేదు అంటారు. ఈ రోజు ప్రధానంగా టెస్టులు జరగకపోవడం కారణం ఏంటి? యాక్చువల్లీ ఇవాళ వ్యాక్సినేషన్ అయితే చాలా అద్భుతంగానే జరుగుతుంది. నార్మల్ క్రౌడ్ ఎలా వస్తున్నారో డైలీ కూడా, ఈ రోజు పండుగ అయినా కానీ చాలా మంది మోటివేట్ అయ్యి బాగానే వస్తున్నారు. 60+ వాళ్ళు వీళ్ళందరూ బాగానే ఉన్నారు. అయితే కిట్స్ మాత్రం ఈ రోజు కొంచెం అవైలబిలిటీ తక్కువ ఉండే. డైలీ 200 టెస్టుల వరకు చేస్తూ ఉండే, ఈ రోజు మాత్రం 50-100 టెస్టుల వరకు మాకు ఎంతవరకు కిట్స్ ఉన్నాయో అంతవరకు మేము చేసాము ఈ రోజు. అంటే కిట్స్ రాలేదా? ఎందుకని? మేబీ స్టేట్ నుంచి అది ఏమన్నా ఉండి ఉంటది. మేడం వాళ్ళు ఎంత పంపిస్తే మాత్రం అన్ని కిట్స్ టెస్టులు మాత్రం జరిగాయి. ఇవాళ రేషియో చూస్తే, ఈ 1 వీక్ చూస్తే ఎట్లా ఉంది? అంటే టెస్ట్లకు వచ్చే వాళ్ళు కావచ్చు, వ్యాక్సినేషన్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా, ఎట్లా ఉంది? రెండింటికి సంఖ్య మాత్రం చాలా పెరిగింది. ఇంతకుముందు టెస్ట్లకు కూడా కొంచెం తక్కువ వచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం 150-200 పిహెచ్సిస్ లెవెల్ లోనే వస్తున్నారు. పిహెచ్సిస్ కి కూడా తాకిడి ఎక్కువనే ఉంది. అంత డిమాండ్ కి సప్లై కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ రోజు ఒక్కరోజే కొంచెం తక్కువైంది తప్ప డైలీ మాత్రం అది ఎక్కువనే ఉంటుంది. పాజిటివ్ రేట్ చూసుకున్నట్టయితే పాజిటివ్స్ వస్తున్నాయి, కాకపోతే ఇంతకుముందు 60+ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 60+ కాకుండా 40 ఏజ్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువనే ఎఫెక్ట్ అవుతున్నారు. సీరియస్నెస్ కి వస్తే మా దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం మాక్సిమం హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. అందరూ కొంచెం హెల్దీగానే ఉన్నారు. మేము, మా ఆశాస్, ఏఎన్ఎంస్ అందరైతే డైలీ మాట్లాడి వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. వచ్చే వాళ్ళకి సంబంధించి మెడిసిన్స్, అంటే కొంతమందికి టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. తర్వాత శ్వాసకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వెళ్ళండి వస్తున్నాయి. వాళ్ళకు ఐసోలేషన్ ఇళ్లలో కూడా ఉండడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంది. అట్లాంటి వాళ్ళను ఎట్లా గుర్తిస్తున్నారు? తర్వాత వాళ్ళకు ఇచ్చే మెడిసిన్స్ కిట్, ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్ల కిట్ అందిస్తున్నాడు, అందులో అన్ని రకాలైనటువంటి ఇదివరకు లాగానే అందుతున్నాయా, కొంత షార్టేజ్ ఉన్నది అనేది చాలా మంది చెప్తున్నారు. మెడిసిన్ విషయంలో మాత్రం అస్సలు షార్టేజ్ లేదండి, అది చాలా అక్యురేట్ గా ఉంటున్నాయి. ఇంకా సప్లై కూడా ఎక్కువనే ఉంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. థింగ్ ఏంటంటే సింప్టమేటిక్ ట్రీట్మెంటే కోవిడ్ కి ఎప్పుడైనా, ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి. మేము ఇక్కడ పేషెంట్ వచ్చినప్పుడు పాజిటివ్ వస్తే ఫస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతాము, లైక్ ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి, ఎందుకు వచ్చారు టెస్ట్ కి అనేది. వాళ్ళు చెప్పిన సింటమ్స్ ని బట్టి నార్మల్ సింటమ్స్ గా కాదా అనేది మేము ఇక్కడ ఒక డిసైడ్ అయ్యి దానికి తగ్గ మందులు ఇచ్చి పంపిస్తాం. కిట్ ఉంటుంది, దాంతో పాటు ఇంకేమైనా సిరప్స్ కావాలన్నా, మల్టీవిటమిన్ ఇంకేమైనా కొన్ని ఎక్కువ కావాలన్నా కూడా ఇచ్చి పంపిస్తున్నాము. ఇంకో విషయం ఏం చెప్తామంటే, శ్వాస ప్రాబ్లం అవుతుంది అని అంటే మాత్రం హాస్పిటల్ కి వెళ్ళవలసి ఉంటుంది అన్న ఒక జాగ్రత్త చెప్తున్నాం. మాక్సిమం హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. చిన్న ఇల్లు ఉండి ఇంట్లో ఉండడం కుదరని వాళ్ళకి గవర్నమెంట్ ఐసోలేషన్స్ కూడా మేడం గారు ఏర్పాటు చేశారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతారు. అంటే ఎలక్షన్ సాగర్ బై ఎలక్షన్స్ చూస్తే చాలా వరకు కోవిడ్ బారిన పడిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 7 చోట్ల జరుగుతున్నాయి, ఖమ్మం, వరంగల్ కావచ్చు, ఇట్లాంటి కార్పొరేషన్ ఎలక్షన్స్. ఎట్లా ఉంటుంది అసలు, పాజిటివ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ట్రీట్మెంట్స్ జరిగే విధానం కావచ్చు, ఇదంతా ఎట్లా? ఈ ఎన్నికల్లో కూడా పెద్ద క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది, పెద్దగా ఆందోళన జరుగుతుంది అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో. మళ్ళీ ఇక్కడ పెద్దగా క్రౌడ్ గ్యాదర్ కావటం వల్ల కరోనా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వాన్ని వాళ్ళ అడ్వైజ్ అడిగింది, అసలు ఎలక్షన్ కొనసాగిద్దామా, ఆప్ చేద్దామా అనేటటువంటి అడ్వైజ్ అడిగింది. ఇంకా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రభుత్వం నిన్న కీలకంగా ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే, ఈ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ పెట్టాలనుకున్నది. కానీ కర్ఫ్యూ ఏంటిది, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనేది చాలా మంది విశ్లేషకులు, చాలా వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం క్రౌడ్గా ఉండేటటువంటి మార్నింగ్ అంటే డే పగటి పూట కాకుండా రాత్రిపూట కర్ఫ్యూ పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం వచ్చేటటువంటి అవకాశం లేదు. టెస్ట్లు కూడా జరగక చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, టెస్టింగ్ కోసం వచ్చిన వాళ్ళు, వ్యాక్సినేషన్ కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ రోజు దట్టు పండగ ఉన్నప్పుడు కూడా ఇంతమంది వస్తున్నారంటే, కామన్ డేలో, నార్మల్ డేలో ఉన్నప్పుడు 100 మంది ఇక్కడ వస్తున్నటువంటి సందర్భం ఉంది. టెస్టింగ్ లో సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కిట్ లేవు. ఇవాళ 100 మంది వస్తే చేయడానికి ఒక 20-30 కిట్లు కూడా అవైలబిలిటీ లేదు. ఇవాళ ఆక్సిజన్ ఎంత కొరత ఉంది, 10 రోజులకు 18 లక్షల ఆక్సిజన్ సిలిండర్స్ కావాల్సినటువంటి ఉంటే,
కేవలం 2.8 లక్షల మంది అవైలబిలిటీ ఉన్నదని అంది. ఎలక్షన్స్ ని రద్దు చేయాలనే ప్రజలు కోరుకుంటున్నారు. రద్దు చేస్తే మంచిది, కోవిడ్ తగ్గిన తర్వాత, కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత ఎలక్షన్ పెట్టుకోవచ్చు. ఎట్లా ఉంది అంటే టెస్ట్ల కోసం వస్తే టెస్ట్లు జరుగుతున్నాయి, అసలు పిహెచ్సి సెంటర్లలో కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎట్లా ఉంది ప్రస్తుతం ఇంత వ్యాప్తి చెందడానికి కారణం ఏమనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల టెస్ట్ల కంటే ఎక్కువ వ్యాక్సినేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందండి. సేమ్ టైం ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంజక్షన్ తీసుకుంటే మనం బతికిపోతాం అని చెప్పేసి మాస్క్ వదిలిపెట్టేస్తున్నారు, శానిటైజర్ వదిలిపెడుతున్నారు. ప్రాపర్ గా మనం ఏమైతే చేయాల్సి మనము అవి చేయకుండా మిగతాను వదిలిపెట్టేస్తున్నారు. దానివల్ల కరోనా అనేది ఉదుత ఎక్కువ అయిపోయింది. సేమ్ టైం ఎలక్షన్ లో కూడా అధికార పార్టీ కావచ్చు, ఇంక వేరే పార్టీ వెళ్ళచ్చు, మందిని ఎక్కువ మంది తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారు. కానీ ఈ అధికార వాళ్ళు ఏం చేస్తారంటే మేము గెలవడం కోసము ప్రజల గురించి ఆలోచించకుండా మాకు గెలిపే ముఖ్యమని చెప్పేసి ముందుకు పోవడం వల్ల కరోనా విస్తృత ఎక్కువైతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు వందల్లోనే పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఎంజిఎం లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, అక్కడ కూడా ఆక్సిజన్ కావచ్చు, మిగతా వాటికి సంబంధించినటువంటి ఆ కొరత ఎక్కువగా కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కరోనా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.